ఇది ఒక చారిత్రక నేపథ్యం. ఈ నేపథ్యంలో ఈ దేశంలోనే దళితులు లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక చోట చేరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని దేశ నలుమూలలకి చాటడానికి వచ్చేసినటువంటి జన ప్రవాహానికి చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ సభని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మంత్రివర్యులు నక్క ఆనంద బాబు గారిని కోరుతున్నాం. పూజ్యులు తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి దళిత తేజం తెలుగుదేశం అశేష జనవాహిని లక్ష మంది అనుకుంటే లక్షల మంది విచ్చేశారు, ఇంకా లక్షలాది మంది దారిలో ఉన్నారు. నభూతో నభవిష్యత్తు కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ కూడా జనవరి 26న మొదలుపెట్టిన ఈ కార్యక్రమం సుదీర్ఘ కాలం దళిత వర్గాల ప్రజలతో మమేకమై కలిసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముగింపు కార్యక్రమాన్ని ఈరోజు నెల్లూరు పట్టణంలో ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటుతా ఉంది. ఏ రోజున కూడా ఏ ప్రభుత్వం ఏ పార్టీ చేయనటువంటి కార్యక్రమాలు ఈ రోజున ఒక చిత్తశుద్ధితో కమిట్మెంట్ తో చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దళిత వర్గాలు ఈ రాష్ట్రంలో సుమారు 17% ఉన్నటువంటి ప్రజానికి సంబంధించినటువంటి దళిత వర్గాల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు తీసుకొని మరి ఈ రోజున మన అభివృద్ధి సామాజికంగా ఆర్థికంగా ముందుకు పోవాలని మనల్ని తీసుకువెళ్లాలని ఒక మహదాశయంతో ముందుకు నడుపుతున్నటువంటి నేత మన చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా చేశారా ఈ రోజున ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థ పుట్టింది మన తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి హయాంలో. ఈ రోజున ఆ వ్యవస్థను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ని నెలకొల్పి జస్టిస్ పున్నయ్య గారు రికమెండేషన్స్ 42 సిఫార్సులను కూడా అమలు చేస్తూ కమిషన్ ని ఎంతో సమర్థవంతంగా ముందుకు నడుపుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అనేక కార్యక్రమాలు మన బిడ్డలు ఉన్నత చదువులు చదవటం కోసం విదేశాల్లో చదివించడం కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని పెట్టి ఇవాళ 15 లక్షల రూపాయలు ఇచ్చి చదివిస్తున్నటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. ఎన్టీఆర్ విద్యోన్నతి పేరు మీద మన బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలకి కోచింగ్ తీసుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వం మన ప్రభుత్వం ఖర్చు పెట్టి వారికి తోడ్పాటును అందిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అదేవిధంగా జగజీవన్ జ్యోతి పేరు మీద 75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఒక్క కార్యక్రమం చెప్పనండి, రాజశేఖర రెడ్డి హయాం కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ మన కోసం చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమం ఒక్కటి చెప్తే చాలని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు ప్రత్యేక కార్యక్రమాలు మన కోసం తీసుకొని ఈ రోజున మన దళిత వాడల్లో గతంలో వర్షం పడితే మోకాల్లోతు బురదలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి మన ఆవాసాలు, మన వాడల్లో సిసి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, తాగటానికి మంచినీరు ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ప్రభుత్వానిది. ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో 17,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు నిర్మాణం జరిగితే 5,500 కిలోమీటర్ల పైన దళిత వాడల్లోనే ఏర్పాటు చేసినటువంటి ఘనత నారా లోకేష్ గారిదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా మన మన అభివృద్ధి కోసం మన సంక్షేమం కోసం ఒక కమిట్మెంట్తో మరి ముందుకు పోతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మరి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, అండగా ఉండాల్సిన అవసరం ఉంది, ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కానీ ఏ అర్హత లేకుండా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని దోచుకున్నారు. అందులో మన వాట కూడా ఉంది. 17% దళితులు ఉన్నటువంటి మరి మన వాట 43,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడంటే అందులో 17% వాట మందని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. మరి మన్ని దోచుకోవడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేసినటువంటి అటువంటి పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే సమయం ఇవాళ కేంద్రంలో జరుగుతున్నటువంటి కుట్ర కానీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి దొంగ నాటకాల్ని అందరం బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి
మీరందరూ మరి నా దళిత సోదర సోదరిమణులు కూడా మనందరం కలిసికట్టుగా ముందుకు నడవలసిన సమయం ఆసన్నమైంది. తప్పనిసరిగా ఆ విధంగా మీరందరూ ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి సంఘటితంగా అందరూ ముందుకు పోయినట్టయితే ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ రాష్ట్రంలో ఒక బలీయమైన శక్తిగా మన జాతి ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారు మనని ఆశీర్వదిస్తారు, మనకు అండగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్తే అని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.